వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టడంతో 7 మృతి చెందారు. ఆదివారం కరాచీలోని సింధ్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు యూటర్న్ తీసుకున్నప్పుడు వెనక నుండి వచ్చిన మినీ వ్యాన్ దానిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చిన్నారితో సహా 7 ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్ డ్రైవర్ కు గాయాలు కాగా ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. మృతదేహాలను సివిల్ హాస్పిటల్కు తరలించాయి. ఈ ప్రమాదంపై సింధ్ సీఎం మురాద్ అలీ షా విచారం వ్యక్తం చేశారు. మహిళలకు సత్వరం న్యాయం జరిగేలా కొత్త చట్టాలు తెచ్చామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొత్త క్రిమినల్ చట్టాలపై మాట్లాడిన ఆయన, శిక్ష కన్నా న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదు చేయవచ్చన్నారు. ఛార్జ్షీట్ ఇక పెన్ డ్రైవ్ లో సబ్మిట్ చేయవచ్చని చెప్పారు. టెక్నాలజీ ఆధారంగా కొత్త చట్టాల మార్పులు చేశామన్నారు. బాధితులు ఫిర్యాదుదారుల హక్కులు కాపాడుతామని చెప్పారు. రాజ్యసభలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సామెతలు సెటైర్లతో ప్రధానిపై కౌంటర్ అటాక్ చేశారు. రాజ్యసభలో రాష్టపతి ప్రసంగంపై ధన్యవాదం తీర్మాన చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ప్రధాని స్థాయి అయి ఉండి విద్వేష ప్రసంగం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. మోదీ ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. నోటికొచ్చినట్లు అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కుల మత భాషాపరంగా విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మోదీ 200 పైగా స్పీచ్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై ఆయన గవర్నర్తో చర్చించారు. భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం, మంత్రివర్గ విస్తరణ అంశంపై వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు గంట నుండి వారి మధ్య చర్చ సాగుతోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి లంచ్ చేయనున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఆయన సలహాదారు వేమ్రేన్ నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీలో ఇవాళ పెన్షన్ల కోలాహలం నెలకొంది. సీఎం చంద్రబాబు సైతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురికి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఇక కూటమి ప్రభుత్వం నుండి నేడు పెన్షన్ అందుకున్న వారిలో సీమా పర్వీన్ ఒకరు. ఆ అమ్మాయికి పెన్షన్కు అందించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. బంగారు తల్లి సీమా పర్వీన్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని వెల్లడించారు. అంతేకాదు పెన్షన్ అందించిన ఫోటోను కూడా పంచుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టముండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పెన్షన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుసుకోవడానికే నేడు నియోజకవర్గానికి వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని వాటి అధ్యయనానికి అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనేది తన అభిమతమని వివరించారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా కానీ శాఖలో నిధులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గత నెలకు సంబంధించిన 4-5 రోజుల జీతానికి సంబంధించిన ఫైల్పై సంతకం పెట్టడానికి మనస్కరించలేదని వివరించారు. తనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కలికి 2898 AD ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ 500 పైగా వసూలను రాబట్టినట్లు కలికి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కేవలం 3 శనివారం వరకు 415 పైగా వసూలు సాధించిన సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో 1,000 మార్కును దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 22, 2024 బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు ఓడిన అనంతరం కార్తిక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. బెంగళూరు జట్టుకు ఫినిషర్గా ఎన్నో సేవలను అందించిన కార్తిక్ గుడ్ బై చెప్పడంతో ఆ జట్టు అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే దినేష్ కార్తిక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోనే ఉండబోతున్నాడు. అతని ఆర్సీబీ యాజమాన్యం బ్యాటింగ్ కోచ్గా మెంటర్గా నియమించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.